మీరు మొదటి నుంచి చూసుకుంటే మీలో వచ్చిన పరిణామం మీరు ఏమైనా గమనించారా కవిగా? అంటే మీరు సమకాలీనులతో ఇప్పటి కవులతో మీరు పోటీ పడుతున్నారు. మీరు రాసినప్పుడు ఉన్న కవులు వేరు, ఇప్పుడు మీరు రాస్తున్నప్పుడు ఉన్న కవులు వేరు. ఇప్పుడు రకరకాల చైతన్యాలు కలిసాయి. చాలా ఏమంటారు సూక్ష్మమైన చైతన్యాలు ఉన్నాయి ఇప్పుడు, స్థూలం కాదు. అవునవును, ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువైంది కదా, అందుకని సూక్ష్మమైన చైతన్యాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరితో కూడా మీరు ఎలాగ సామరస్యంగా ఉండగలుగుతున్నారు, మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటున్నాను. నేనే పోటీ ఫీల్ కాదు. నాకు ఏదైనా కొత్తది వాళ్ళు చెప్తే పులకించిపోతాను. అయ్యో మనం ఈ సమస్య మన కాలంలో లేదు, వీళ్ళకి ఈ సమస్య వచ్చింది. నేను దాన్ని గుణాత్మకంగానే చూస్తాను, రుణాత్మకంగా చూడను. కాకపోతే ఎక్కడన్నా కొంచెం సహనం లోపిస్తే ఇంతకంటే కొంచెం ఓపిక పెట్టచ్చు కదా అని కూడా అనిపిస్తుంటుంది. పెద్దవాడిగా అనిపిస్తుంది. నాకు ఏం లేదు ఈ మన అస్తిత్వవాదాల మీద నాకు వ్యతిరేకత ఏం లేదు. ఇప్పుడు మన దేశంలో క్లాసు, కాస్ట్, వర్గం, వర్ణము ఇవి బోర్డంత మదనానికి లోనైన రెండు ప్రక్రియలు. వీటిని ఒక గణితంలాగా ఇట్లా గీతలు గీసి చూపడం కష్టం. ఒక సంక్లిష్టత ఉంటుంది మన సమాజంలో, మనం సంక్లిష్టంగానే అర్థం చేసుకోవాలి. కాంప్లెక్స్ సొసైటీ, మార్చలేం కాబట్టి దాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా మనకు ఉండాలి. కాబట్టి మనలాగా లేరు కాబట్టి వాళ్ళను మన విలువల సంపుటితో వాళ్ళని కొలవకూడదు అని నా ఉద్దేశం. కాబట్టి నాకు ఆ భావుకత ఎప్పుడు ఉంటుంది. పోటీ లేదు, నా సమకాలీన కవులతో కూడా నేను పోటీ అనుకోను. నా వయసు వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నేను వాళ్ళ మీద అసూయ పడను, లేకపోతే అట్లా ఉండదు. అసలు పోటీ అనేది అనవసరం. కవిత్వంలో పోటీ ఉంది, నీ లెక్క నేను ఉండను, నా లెక్కను ఉండవు. నా నేపథ్యం వేరు, నీ నేపథ్యం వేరు. అంటే ఇన్నేళ్ళుగా రాస్తున్న రోజు కవిత రాయడానికి మీకు అంత ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందని? నిజంగా మృణాలిని గారు, మన జీవితం ఎంత పెద్దదంటే ఎంత రాసినా ఒడవదు. ఈ జీవితంలోనే చిన్నప్పటి నుంచి ఉన్న అనుభవాలు చూస్తుంటే ఇంకా రెండు జన్మల పాటు రాసినా కూడా ఒడవనంత ఉంది మనసులో వేదన. ఒక చిన్నపిల్లలు ఒక ఊరి నుంచి ఒక ఊరికి డబ్బుల కోసం అప్పుకు వెళ్ళాడనుకోండి, ఇంట్లో పేదరికాన్ని అనుభవించిన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. నేను పేదరికాన్ని బాగా అనుభవించాను. అది ఒడవనంత అనుభవం, ఒడవనంత అనుభవం. ఎంత తీసినా వస్తూనే ఉంటుంది, అలా చెలిమే తీసినట్టే. అసలు నాకు మౌలికంగా ఆ జీవితం అర్థమైంది. మనం ఎన్ని అందమైన మాటలు మాట్లాడినా, ఎన్ని ఏం చేసినా కూడా అక్కడ పైసలు లేకపోవడం అంటే ఏమిటి? ఏదన్నా తినాలనిపిస్తుంటుంది పక్కోడి, జేబులో డబ్బులు లేవు అనుకోండి. నేను దాన్ని చాలా కవితల్లో రాశాను, పైసలు లేవు అని. అది పెద్ద సత్యం. అట్లా ప్రదాన్ని నేను పోలుస్తాను. నా బాల్యం మన బాల్యం లాంటిదే చాలామంది బాల్యం ఉంటుంది. అట్లా అట్లానే నాకు చాలా సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళను వాళ్ళ నెగటివ్గా చూడ అట్లా ఉండదు. నేను వాళ్ళని వాళ్ళ పరిస్థితుల్లో చూస్తాను. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు చైతన్యంగా ఉన్నారా, నటిస్తున్నారా అనే చూస్తాను తప్ప మనతోటి కంపేర్ చేసుకుని ధనవంతులంతా చెడ్డవాళ్ళు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అట్లా సాధారణీకరణ చేయరు. మీరు విమర్శ కూడా రాశారు, రెండు పుస్తకాలు వ్యాస సంకలనాలు కూడా వేశారు. మీరు విమర్శించిన వాళ్ళందరూ మీరు ఎంపిక చేసుకున్న కౌరులాగా పాపిన శివశంకర్, ఓల్గా, ఇలా కొంతమంది మీరు నారాయణ రెడ్డి గారి మీద అయితే మంచి పుస్తకమే రాశారు. అలా మీరు విమర్శ అనుకు మీ విమర్శను మీరు ఏ రకంగా చూస్తారు? అంటే అది పరిశోధనలో భాగంగా ఉండే విమర్శ కాకుండా విడిగా ఒకటేమో మీరు ఇంతకుముందే అన్నట్టు మనం ఇష్టమైన వాళ్ళ సాహిత్యం మీద మనం ఎక్కువ స్పందిస్తాము. ఇప్పుడు అట్లా మన నారాయణ రెడ్డి గారి కవిత్వం మీద, ఓల్గా సాహిత్యం మీద. ఓల్గా మంచి కవయిత్రి, నేను ఆమె ఎప్పుడు అంటుంటాను ఆమె ఈ కాల్పనిక సాహిత్యం కోసం కవిత్వాన్ని త్యాగం చేసినారు అని అంటుంటాను. సో ఆమె కవిత్వం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అట్లా అవి ఇష్టంతో రాసినవి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు సదస్సులు కొంత రాసినవి. ఏది రాసినా కూడా నేను కొంచెం కష్టపడి తెలుసుకొని ఏదైనా ఒక్క విషయం అన్న కొత్తగా చెప్పాలి అనే తాపత్రయంతో రాశాను.
అయితే అది ఎక్కువ నా కవిత్వ వ్యాసం వల్ల ఇక రాయవలసినంత ఎక్కువ రాయలేదు, విమర్శ మరి ఎక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే ఇక్కడ ఏది పెడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.